కులాస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కాశీబొగ్గులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఒక ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మనందరికీ ఆరాధ్యులు. నేను ఈ మాట చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి కేవలం ఎస్సీలకో ఎస్టీలకో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ముఖ్యంగా బీసీలకు సైతం ఈరోజు మేము రిజర్వేషన్ స్థలాలను పొందగలుగుతా ఉన్నామంటే అది ఆ మహానుభావులు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఈ మాట చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఇక్కడ ఉన్న చాలా మంది దళిత సోదరులు మరి అలాగే మన హక్కుల కోసం మరొకసారి నేను చెప్తా ఉన్నాను, మన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పెద్దలు ఉన్నారు. ఇక్కడ మొన్ననే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇట్ ఈస్ ప్రీ శాంక్షన్ సార్. ఏంటి చేద్దంటే అంబేద్కర్ లేకపోతే మేము ఎవరూ కూడా ఈ స్థానాల్లో ఉండలేము. మరి అలాగే ఈరోజు ఈ ప్రభుత్వ విధానాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే మహాత్మా జ్యోతిరావు ఫూలే భావజాలాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుడుకు